మరిన్ని వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః, శ్రీ మహాసరస్వతి నమః, ఓం నమస్తివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ అఫీషియల్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశ్రీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము తులారాశిలో జన్మించినటువంటి వారికి ధనప్రాప్తి, ధనయోగము, ఐశ్వర్యయోగము కలగాలంటే ఎలాంటి నియమాలు పాటించాలో తెలుసుకుందాం. ఈ వీడియో చూడడానికంటే ముందు ఇప్పటి వరకు ఈ ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోని వారు లేదా మొదటిసారిగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా మేము అందించే అన్ని వీడియోలు మీకు వెంటనే వచ్చి చేరతాయి. ఇక తులారాశిని కనుక తీసుకున్నట్లయితే ఈ తులారాశి అనేటటువంటిది వాయుతత్వానికి చెందినటువంటి రాశి. ఈ తులారాశికి అధిపతి శుక్రుడు. సహజంగా ప్రతి రాశికి కూడా ద్వితీయ స్థానం ధనస్థానం. కనుక ఈ తులారాశికి ద్వితీయ స్థానం అంటే రెండవ స్థానం వృశ్చిక రాశి. వృశ్చిక రాశి ఈ తులారాశి వారికి ధనస్థానం అవుతుంది. ఈ వృశ్చిక రాశిలో వీరికి విశాఖ, అనురాధ, జ్యేష్ఠ ఈ మూడు నక్షత్రాలు ఉంటాయి. ఈ మూడు నక్షత్రాలకు సంబంధించినటువంటి వ్యక్తుల పట్ల మీరు చక్కటి ఆదరాభిమానాలను చూపిస్తూ ఉండాలి. ఈ మూడు నక్షత్రాలకు సంబంధించిన వ్యక్తుల పట్ల కనుక మీరు ఆదరాభిమానాలు చూపించినట్లయితే మీకు అది విశేషమైనటువంటి యోగంగాను అదృష్టప్రదంగాను మారుతూ ఉంటుంది. ఇక అంటే ఈ రాశి వారిని కనుక తీసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఆర్థిక ప్రగతిని ప్రభావితం చేసేటటువంటి ప్రధానమైనటువంటి గ్రహాలు బుధుడు, గురుడు మరియు శని. ఈ మూడు గ్రహాలు మీ యొక్క ఆర్థిక స్థితిని బాగా ప్రభావితం చేస్తూ ఉంటాయి. కాబట్టి బంధువులను, మిత్రులను అందరినీ కూడా సరిసమానంగా చూసుకోవాలి. మీ దగ్గర పనిచేసేటటువంటి వారిని కూడా తక్కువ చేసి చూడకుండా వారికి కూడా, వారి మనసుకు కూడా ఆనందం కలిగించే విధంగా కనుక మీరు చూసుకున్నట్లయితే అది కూడా మీకు విశేషమైనటువంటి యోగదాయకంగా మారుతూ ఉంటుంది. ఇక మీరు చేసేటటువంటి పనుల్లో గురు సేవ, భక్తుల సేవ, దైవారాధన అనేటటువంటివి ప్రధానమైనటువంటి నియమాలుగా ఉండాలి. ఇక ఈ రాశిని కనుక తీసుకున్నట్లయితే ఈ రాశికి అధిపతి శుక్రుడు. కాబట్టి ఈ రాశిలో జన్మించినటువంటి వారు సమస్తమైనటువంటి భౌతిక వాంఛనను చాలా అదుపులో పెట్టుకోవాలి. ఎందుకంటే సహజంగా శుక్రుడు భోగలాలసుడు, అంటే కనిపించినటువంటి ప్రతిదాన్ని కూడా చాలా లగ్జోరియస్గా జీవించడానికి ఇష్టపడేటటువంటి తత్వం కలిగినటువంటి వారు ఈ తులారాశి వారు. కాబట్టి భౌతిక పరమైనటువంటి సుఖాలకు, అంటే మనసు పోయినటువంటి, కన్ను పోయిన ప్రతి చోటకి కూడా మనసు పోకూడదు. ఆ విధంగా మనసును కొద్దిగా అదుపులో పెట్టుకోవడం అనేటటువంటిది ఈ రాశి వారికి చాలా చాలా మంచిది. పొరపాటును కూడా ఈ రాశివారు సోమరితనాన్ని మాత్రము దగ్గరకు రానివ్వకూడదు. సహజంగా కొద్దిగా వీరు చేయవలసినటువంటి పనిని ఆలస్యం చేస్తూ, పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు. ఏ రోజు చేయవలసినటువంటి పనిని ఆ రోజు చేయటం అనేటటువంటి చాలా చాలా శ్రేష్టమైనటువంటి పనిని. ఈ రాశివారు గుర్తుంచుకోవలసినటువంటి మరొక అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే తులారాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు. కాబట్టి శుక్రుడు స్త్రీగ్రహం కాబట్టి ఈ రాశిలో జన్మించినటువంటి వారు పరస్త్రీని తల్లిగా భావించాలి. ఈ పొరపాటును కూడా స్త్రీలను నిందించకూడదు. స్త్రీ శాపం అనేటటువంటిది వీరికి ఏమాత్రము కూడా పనికి రాదు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారు సాధు జీవులను, అంటే జంతువులు ఉంటాయి కదా, అటువంటి వాటిని పొరపాటును కూడా వాటిని హింసించకూడదు. వాటిని బాధ పెట్టకుండా ఉండటం అనేటటువంటిది చాలా చాలా మంచిది. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారికి బుధుడు, గురుడు, శని ఈ మూడు గ్రహాల యొక్క ప్రభావం వీరి మీద ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ మూడు గ్రహాల యొక్క అనుకూలం కనుక ఉన్నట్లయితే మీరు ఆర్థికంగా బాగా బలపడుతూ ఉంటారు. కనుక ఈ మూడు గ్రహాలకు సంబంధించిన వ్యక్తుల పట్ల చక్కటి ఆదరాభిమానాలను, ప్రేమను చూపించడం చాలా అవసరం. ఈ రాశిలో జన్మించినటువంటి వారు మీ దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి దేవాలయం, ఏ దేవాలయం అయితే ఉంటుందో ఆ దేవాలయానికి, ఆ దేవాలయంలో పనిచేస్తున్నటువంటి బ్రాహ్మణులకు, అర్చకులకు కనుక ఎర్రటి వస్త్రాలను కనుక మీరు తీసుకెళ్ళి ఇచ్చినట్లయితే, సమర్పించినట్లయితే అది మీకు విశేషమైనటువంటి యోగంగా కూడా మారుతుంది. ఈ రాశిలో జన్మించినటువంటి వారు శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఉన్నటువంటి పూజారి కనుక గోధుమలను కనుక దానంగా సమర్పించినట్లయితే అది మీకు విశేషమైనటువంటి ధనాన్ని, ఐశ్వర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది. మీరు చేసేటటువంటి మంచి ప్రతిరోజు కూడా పెరుగుతూ ఉంటుంది. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారు స్త్రీలను వంచకూడదు, అంటే ఒక మాట, ఒక పని చేస్తాను అని చెప్పి మోసం చేయకూడదు. ఖచ్చితంగా మనం, మీరు ఏదైతే మాట చెప్తారో ఆ మాటకు నిలబడి ఉండటం అనేటటువంటిది ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి పురుషులు స్త్రీల విషయంలో అయితే మాత్రము ఒక మాట అంటూ ఇస్తే ఆ మాట కట్టుబడి ఉండాలి. పొరపాటును కూడా స్త్రీలను వంచకూడదు. ఈ స్త్రీలను కనుక వంచినట్లయితే స్త్రీ శాపం అనేటటువంటిది తులారాశి వారికి, తులారాశి వారి యొక్క పతనానికి కారణమవుతూ ఉంటుంది. గురువులను,
గురువులను తర్వాత గుడికి వచ్చేటటువంటి భక్తులను వీళ్ళెవరిని కూడా కించపరచకూడదు. వీళ్ళెవరిని కూడా వారి ఆశీర్వాదం తీసుకోవడం కూడా చాలా చాలా మంచిది. మీరు ఒక 10 రూపాయల పని కనుక చెయ్యాలి అనుకుంటే, మీరు అంటే ఒక 10 రూపాయలు రావాలి అని కనుక అనుకుంటే, మీరు ఒక 20-30 రూపాయల పని చేయడానికి సిద్ధంగా ఉండాలి. అంటే మనం ఎంతవరకు అయితే ఆశిస్తూ ఉన్నామో దానికి ఎక్కువగా పని చేయడానికి మీరు సిద్ధపడి ఉండాలి. పొరపాటును కూడా ఈ భౌతికపరమైనటువంటి వాంఛల కోసం చేయకూడనటువంటి పనుల కోసం ఏమాత్రం కూడా తాపత్రయ పడకూడదు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారు విలాసాల కోసం పొరపాటును కూడా రుణం చేయకండి. విలాసాల కోసం కనుక రుణం చేసినట్లయితే ఆ రుణ బాధలు తీర్చలేక రకరకాలైనటువంటి బాధలు పడవలసిన వస్తుంది. ఎప్పుడైతే ఈ రాశిలో జన్మించినటువంటి వారు రుణాన్ని చేస్తారో, ఆ రుణం చేయటం వల్ల పూర్వజన్మ పుణ్యం అనేటటువంటిది కూడా వీరికి నశించిపోతూ ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు సత్కర్మలు, మంచి కర్మలు చేయటం చాలా మంచిది. శనివారం రోజున ఈ తులారాశిలో కానీ తులా లగ్నంలో కానీ జన్మించినటువంటి వారు మద్యము మరియు మాంసము ఈ రెండూ తీసుకోకుండా ఉండడం వీరికి చాలా చాలా మంచిది. ఈ రాశిలో జన్మించినటువంటి వారు ఎక్కువగా పార్వతీదేవిని కనుక ఆరాధించినట్లయితే, పార్వతీదేవిని మరియు వెంకటేశ్వర స్వామిని కనుక ఆరాధించినట్లయితే అది వీరికి విశేషమైనటువంటి ధనప్రాప్తిని కలిగిస్తుంది. కనుక ప్రతిరోజు పార్వతీదేవిని మరియు వెంకటేశ్వర స్వామిని ఆరాధన చేయడం చాలా చాలా మంచిది. ఈ రాశిలో జన్మించినటువంటి వారు మీ గృహంలో కనుక తీసుకున్నట్లయితే, మీ గృహంలో పొరపాటున కూడా ఒక్క అంగుళం కూడా ఆగ్నేయ భాగం అనేటటువంటిది పెరగకూడదు. కొద్దిగా ఆగ్నేయ పెరిగితే అది మీకు విశేషమైనటువంటి నష్టానికి దారితీస్తుంది. కనుక ఆగ్నేయం అనేటటువంటిది పెరగకుండా ఉండడం చాలా మంచిది. మీ ఈ రాశిలో జన్మించినటువంటి వారు తూర్పు సింహద్వారం ఉన్నటువంటి గృహంలో కనుక నివసించినట్లయితే అది మీకు విశేషమైనటువంటి యోగాన్ని కూడా కలిగిస్తుంది. ప్రతిరోజు ఆంజనేయ స్వామి యొక్క స్తోత్రాన్ని పారాయణ చేయటము, శివాష్టకాన్ని వినటం కూడా ఈ రాశి వారికి విశేషమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తుంది. చేసేటటువంటి పనుల్లో ఎక్కడా కూడా బాధ లేకుండా అన్ని పనులు చాలా సాఫీగా సాగిపోయే విధంగా జరుగుతూ ఉంటుంది. ఇంకా ఈ రాశిలో జన్మించినటువంటి వారు రావి చెట్టును, పనస చెట్టును మరియు వేప చెట్టు ఈ 3 చెట్లు కనుక మీకు దగ్గరలో కానీ మీ గృహంలో కానీ కనుక, అంటే రావి చెట్టు అయితే గృహంలో ఉండకూడదు, ఈ రావి చెట్టుకు ప్రదక్షిణం చేయడం చాలా మంచిది. వేప చెట్టు మీద మీ గృహంలో వేసుకోవడం కూడా చాలా మంచిది. వీటి చుట్టూ ప్రదక్షిణం కనుక చేసినట్లయితే అది మీకు విశేషమైనటువంటి అదృష్టాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఇక ఈ రాశివారు మీ పూజా స్థలంలో కూర్మ యంత్రాన్ని, మత్స్య యంత్రాన్ని, గురుగ్రహ యంత్రాన్ని ఈ 3 యంత్రాలు కనుక మీ గృహంలో స్థాపన చేసుకుని కనుక వాటికి ప్రతిరోజు ధూపదీపాలతో కనుక పూజ చేసినట్లయితే మీకు విశేషమైనటువంటి అదృష్ట యోగం అనేటటువంటిది ఈ రాశి వారికి కలిసి వస్తుంది. వీరు ప్రతిరోజు ఓం నమో వెంకటేశాయ అనేటటువంటి నామాన్ని కనుక స్మరిస్తూ ఉన్నట్లయితే ఇది వీరికి చక్కటి యోగాన్ని, సంపూర్ణమైనటువంటి మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. శనివాస నుంచి పూర్తిగా విముక్తి కలిగిస్తుంది. శని గ్రహం కూడా పూర్తిగా అనుకూలంగా కనుక మారితే మీరు అత్యంత ధనయోగం కూడా కలుగుతుంది. ఇవి తులారాశి వారికి ధనప్రాప్తి, ధనయోగము, ఐశ్వర్య యోగం కనుక కలగాలంటే పాటించవలసినటువంటి నియమాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ సింబల్ మీద టచ్ చేసి లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ అఫీషియల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బంధువులకి, మిత్రులకి అందరికీ కూడా ఈ వీడియోలు షేర్ చేయండి. వారిని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయమని చెప్పండి. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ అఫీషియల్ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు.